బాబుకి లోపల వేరే మిషనరీ ఉంది అది మేమందరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక డస్ట్ ఫైట్ ఉంటుంది ఒక ఫైట్ అంతా డస్ట్లో జరుగుతూ ఉంటుంది యూనిట్లు అలా చూస్తే మొత్తం 150 మంది యూనిట్ ఉంటే అందరు 149 మంది మాస్కులతో ఉంటారు ఒకే ఒక పర్సన్ అలా తిరుగుతూ ఉంటారు ఎవరండి బాలయ్య బాబు అసలు ఏం పెట్టుకోవటం కానీ ఇంకా అంత డస్ట్లో కూడా అసలు 1 మోర్ అడుగుతాను భయపడుతూ ఉంటారు జనరల్గా ఆ డస్ట్కి ఆయనే వచ్చి ఏంటి ఓకేనా 1 మోరా అసలు ఏంటి బాబా మీకు లోపల ధైర్యం నాకు అర్థం కాదు లెజెండ్ అలాగే విశాఖపట్నం గుర్రం గుర్తుందా సార్ ఆ సీన్ అసలు అందరూ భయపడిపోయి ఒక ఒక ఆయన స్థాయి హీరో ఆయన స్థాయి ఎమ్మెల్యే చేయాల్సినటువంటిది కానే కాదు అది ఇక్కడ రోప్స్ అసలు ఊరికే సరదాగా అసిస్టెంట్ చెప్తారా రే ఎగిరి కొడితే బాగుంటుంది రెండు కాళ్ళతో ఎగిరి తాడు దేవుడు ఎగిరి కొడుతుంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పినట్టు లేకపోతే మాస్టర్ గారు పిలిచి అడిగినట్టు ఏంటి బాబు ఏది చెప్తున్నానంటే ఎగిరి తన దంతారంటే ఇందులో చేశారా మళ్ళీ నో రోప్స్ ఏం లేవు అంటే చేయటం అంటే తండమే అసలు నేను అంటే క్యారెక్టర్ పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది ఆ షాట్ తీసిన టైంలో నేను లేను లొకేషన్లో అంటే క్లైమాక్స్ అనేది మాకు వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది నేనేమో అక్కడ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఫైనల్ షాట్ అది చూస్తున్నాను ఆ షాట్ మానిటర్లో చూసి షాక్ ఏంటి రోప్ లేకుండా చేస్తారని చేస్తారని ఆయన వద్దన్నారని మాస్టర్ని అడిగారు ఏంటి బాబు మాస్టర్ అసలు ఇంత రిస్క్ ఏం మాస్టర్ అంటే ఏం చెప్పను సార్ ఆయన అసలు వద్దన్నారు చేస్తారని నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎడిట్లో చూస్తే అసలు ఆ హైస్పీడ్లో ఆ ఫాలింగ్ షాట్ చూస్తే నాకు ఏంటిది చెయ్యని అయిపోతుంది ఏంటి అనే ఫీల్ అనిపించి బాబు దానికి ఆర్ఆర్ చేసినప్పుడు అండర్లైన్ చేయాలని చెప్పి అప్పుడు దాకా ఆర్ఆర్ వెళ్తూ ఉంటే ఆ షాట్ని ఎలాగైనా మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి రీచ్ చేయాలి ఆయన పడిన కష్టం కనిపించాలి మళ్ళీ వెళ్ళిపోకూడదని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకుని ఆ టైంకి అంత సైలెంట్ చేసేసాను అలా చూస్తూ ఉండాలి మళ్ళీ మ్యూజిక్లో మళ్ళీ మెర్జ్ అయిపోకూడదని చెప్పి చూస్తే మనకే అనిపిస్తూ ఉంటుంది అలా వెళ్ళి అసలు పడుతుంటే ఇంకా ఏంటిది షోల్డర్కి ఏమైనా తగిలితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తా అనమాట మనకి అంత రిస్కీ షాట్లు చేశారు ఎలా సార్ ఈ రిస్క్ ఏంటండి నాకు ఇంకోటి గుర్తు సింహ టైంకి మీ కాలికి చిన్న దెబ్బ తగిలి జ్వరంలో ఉన్నారు మాస్ సాంగ్ చేస్తారు షూ వేసుకుని ఒక్కరి కంప్లైంట్ చేయలేదు మీరు ఎలా ఈ గుర్రం మేము చాలా అద్దాలు దూకేయడం ఏంటి తాళ్ళు లేకుండా కొట్టేయడం ఏంటి అది వెదర్ కు తగ్గట్టు ఆన్ చేస్తారు నేను రోజు అడుగుతాను బాలా గారు రేపు ఇవాళ బాగా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి రేపు సన్ రావడానికి నేను పూజ చేస్తానని నాకేమో సన్ వస్తే కొంచెం ట్యాన్ అయిపోతానని భయం వేసి సాయంత్రం వెళ్తున్నప్పుడు అడుగుతాను నాకు రేపు ఒక 23-24 కి టెంపరేచర్ ఫిక్స్ చేయరా అని కావాలా ఓకే అండ్ పొద్దున్న వెళ్ళి పొద్దున్న వచ్చేప్పటికి నేను పొద్దున్న వచ్చేప్పటికి కరెక్ట్ గా ఎంటలేదు క్లౌడీగా ఉంది మొత్తం యూనిట్ అందరూ నన్ను తిట్టం తిట్టి తిట్టుకుంటే తిట్టారు షూటింగ్ ఎలా చేసుకోమంటావు 24 వేసుకొని ఇంత మొత్తం మబ్బులని అప్పుడు అప్పుడు రేపు ఏది కావాలి చెప్పంటే పోను అందరూ తిరుగుతున్నారండి రేపు సన్ వచ్చేస్తే వచ్చింది దానికి సీక్రెట్ చేతన ఇక్కడ ఈయన ఉన్నటువంటి నరసింహస్వామికి మహాభక్తులు బాలకృష్ణ గారు అది కాక ఆయన క్రమశిక్షణ ఆయన దక్షత అవి కాక ఈయనకి నేరుగా నందమూరి తారక రామారావు కనెక్షన్ ఉంది ఆయన ఈయన పై నుంచి బ్లెస్ చేస్తారేమో అని నైట్ నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నారు లేదు కనెక్షన్ ఉంది అది ఉంటామా పవర్ అంటామా పేర్లు మనం తీలేం కానీ 2-3 సార్లు అయితే షాక్ అయిపోయి అంతా ఇక్కడ ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాం లైట్ రావట్లేదు క్లౌడీగా ఉంది అందరం ఏంటి బ్రైట్ లైట్ రాడు మీరేం టెన్షన్ పడకండి జరగలేదు డిస్టర్బెన్స్ జరిగింది మీరేం కదా రేపు పొద్దుటే నేను పొద్దుటే పెద్ద పూజ చేసి వస్తాను మనకు వస్తుందని అన్నారు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయన నెక్స్ట్ డే నిజంగానే ఆయన ఎన్నింటి 3 గంటలకు లేస్తారు ఆయన 3:30కి లేవటం కాసలా the real discipline nijamaina varasatva nandamuri raktam meer annaru kada manu emo ahala sunrise chudandi batch manu asalu ee night pan chestaru ఓవరాల్గా అసలు మన జనరేషన్లో సన్ రైజ్ చూడటం చాలా రేర్ ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం అలాంటిది అసలు ఆయన తెల్లవారుజాము 3:30కి లేవటం అంటే ఆ టైమింగ్ నాకు అలారం ఆయన ఫిక్స్ చేస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది 3:30కి అలారం ఏంటి సార్ అని పొద్దున్న లేచి మళ్ళీ 1-1.5 అవర్ అలాగా పూజ చేస్తారు ఆయన ఆ రోజు ఎండ వచ్చింది వస్తే మేమందరం అసలు మళ్ళీ నెక్స్ట్ డే శ్యామ్ గారు వచ్చి సార్ రేపు కూడా కొంచెం చేయండి సార్ అని షూటింగ్ అయిపోయింది చాలు శ్యామ్ గారు వేరే షూటింగ్ ఉంది ఆయన 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఏదో వేరే సినిమాకి
ఆరు షూటింగ్ ఉంది పాపం సార్ మా గురించి కూడా కొంచెం పూజ చేయండి. అంటే బయట నేను కొంచెం సైలెంట్ గా ఉంటాను, సినిమాలో ఎక్కువ మాట్లాడతాను. మర్చిపోయారు మీరు, నేను సైలెంట్ గా ఉంటాను. నాకు అప్పుడు చెబుడు ఏమో నాకు చెబుడు అప్పుడు మరి బయట సైలెంట్ సినిమాల్లో బాగుతానంటే మరి నేను బయట నాకు